మోడీ ఆదికి ముందు మోడీ కంటే అక్కడ అభ్యర్థి స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి సాధించాడు అన్నటువంటి పాయింట్ నుంచి ఇప్పుడు కథ మారుతున్నటువంటి వ్యవహారము, ఏదైతే కీలకమైనటువంటి వ్యవహారం నడిచింది, వాస్తవంగా అక్కడ కాశీలో వారణాసిలో 35% ఓట్లు ముస్లింలు ఉన్నాయి, పోలరైజ్డ్గా ఉంటాయి, అందుకనే ఫస్ట్ రౌండ్స్లో మోడీ లీడ్ డౌన్ అయింది. వాస్తవంగా మోడీ మళ్ళీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు, కానీ ఈ దఫా అంటే గతంలో 2014-19 లేనంతగా ముస్లింలు ర్యాలీ అయ్యారు, ముస్లిం మహిళలు తమ వైపుకి వస్తారు అని భావిస్తే 2019 ర్యాలీ అయ్యారు ముస్లిం మహిళలు అటు పక్కన బీజేపీ వైపు, కానీ వాళ్ళని ఆ తర్వాత కుటుంబంలో పెద్దలు మత పెద్దలు కూర్చోబెట్టి కన్విన్స్ చేశాక వచ్చినటువంటి తేడానే వారణాసిలో ఫస్ట్లో లీడ్ అవతలికి రావడం, ఇంతకుముందు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమవడం, ఇప్పుడు స్థానికుడైనటువంటి వ్యక్తికి లీడ్ రావడం అన్నటువంటి కాన్సెప్ట్. బట్ ఆ తర్వాత లీడ్లోకి వచ్చారు, మోడీ విజయం అయితే ఖాయం, కానీ భారీ ఘన విజయం అవుతుందా లేదా అన్నటువంటిది కాసేపట్లో తెలుస్తుంది.